అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈ రోజు వీడియోలో పండగ రోజు స్పెషల్ గా మనం చేసుకుని పూర్ణం బూరెల రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అయితే మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పూర్ణం బూరెల రెసిపీ కాదు ఇది మనం పూర్ణం బూరెలు చేసుకోవాలి అంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అయితే ఈ రెసిపీకి ఎక్కువ టైం తీసుకోదండి ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు అని చెప్పొచ్చు ఆయిల్ పాడవడం పూర్ణం బయటికి రావడం ఇలాంటి ప్రాబ్లమే ఉండదు సో ఎవరైనా ఈజీగా చేయొచ్చు పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది ఈ బూరెల టేస్ట్ అయితే పూర్ణం బూరెలకి ఏ మాత్రం తగ్గనే తగ్గదు స్టఫింగ్ కోసం కొబ్బరిని వాడతాము బట్ డిఫరెంట్ స్టైల్లో మరి ఇన్స్టెంట్ గా ఎంతో టేస్టీగా చేసుకునే ఈ కొబ్బరి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా ఫస్ట్ అయితే దీనికోసం అరకప్పు దాకా మినపప్పుని పప్పుని నీళ్లలో వేసి మూడు గంటల పాటు నానబెడితే సరిపోతుంది అంటే మార్నింగ్ మీరు లేవగానే పప్పుని నానపెట్టేసుకుంటే మిగిలిన ప్రసాదాలు చేసేలోపు ఈ పప్పు నానిపోతుంది ఇలా ఒక మూడు గంటల పాటు నానపెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్లు పోసుకుని మెత్తగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అరకప్పు మినపప్పుకి ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండిని ఈ మిక్సీ జార్లోనే వేసుకుని నీళ్లు వేసి మళ్ళీ తిరిగి గ్రైండ్ చేయండి అంటే ఇక్కడ కొలత వచ్చేసి ఒక మనం మినపప్పు తీసుకుంటే మూడింతల దాకా బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ డ్రై రైస్ ఫ్లోర్ ని వాడుతున్నాను బయట సూపర్ మార్కెట్ లో దొరికి పొడి బియ్యం పిండి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు ఒకేసారి వేయకండి ఎందుకంటే పిండి అయితే పూర్ణం పైన ఉండే లేయర్ అనేది పలుచగా వచ్చేస్తుంది సో అందుకని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి అలాగే చిటికెడంతా వంట సోడా కూడా వేయండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఇలా బెల్లం పొడి వేయడం వల్ల బూరెల పైన లేయర్ అనేది మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసి పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి ఇలా ఉండాలన్నమాట మీరు వేలు గనక డిప్ చేస్తే మీ వేలికి ఎంత మందంలో అయితే పిండి అంటుకుంటుందో ఆ మందంలో పైన మనకి లేయర్ వస్తుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఈలోపు మనం దీనికోసం కావాల్సిన స్టఫింగ్ ని తయారు చేసుకుందాం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోండి ఒక కప్పు బెల్లానికి రెండున్నర నుంచి మూడు కప్పుల దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెండున్నర కప్పుల దాకా కొబ్బరి తురుము వేసుకోండి అదే స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే గనక మూడు కప్పుల కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరిని పైన ఉండే చెక్కు తీసేసి సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా మెత్తటి కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి అయ్యేంత వరకు నిదానంగా గరిటితో కలుపుతూ కుక్ చేసుకోండి మీరు తినేటప్పుడు పూర్ణం లోపల జీడిపప్పు పలుకులు గనక క్రిస్పీగా కావాలి అనుకుంటే ముందు నేతిలో జీడిపప్పుని వేయించి పక్కకు తీసి ఆ తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేయండి వేయించిన జీడిపప్పుని లాస్ట్లో వేసేసుకోవచ్చు చూడండి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి అయిన తర్వాత ఇందులోకి చిటికడంతా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసి బాగా కలపండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాలు తీసుకుని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో వేసేసి కలపండి ఈ కొబ్బరి స్వీట్లోకి ఇలా పుట్నాల పొడి వేయడం వల్ల మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందనమాట ఈ పప్పుల పొడిని నేతిలో పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చివరిగా ఇందులో అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి చేత్తో పట్టుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు వేడి చల్లారేంత వరకు చల్లారి పెట్టేసేయండి ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టఫింగ్ ని రౌండ్ గా మీకు నచ్చిన సైజు లో ఉండల కింద చుట్టుకోండి నేను కొద్దిగా మీడియం సైజు లో ఉండల్ని చుట్టుకున్నానండి ఈ సైజు ఉండలు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై దాకా పూర్ణాలని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేయండి ఇలా కాస్త పిండి వేయగానే పైకి పొంగింది అంటే ఆయిల్ హీట్ అయినట్టే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్క ఉండని తీసుకుని పిండిలోకి వేసి పిండితో కవర్ చేసి ఇలా స్పూన్ తో స్లోగా ఆయిల్ డ్రాప్ చేయండి లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు ఆయిల్లోకి ఎన్నైతే పూర్ణాలు పడతాయో అన్ని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసి ఆయిల్లో వేయగానే కదపకుండా కొంచెం వేగిన తర్వాత గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి పైన క్రిస్పీగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఈ పూర్ణాలన్నీ బయటికి తీసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోవటమే ఇలాగే అన్ని పూర్ణాలని వేయించేసుకుంటే మన సూపర్ టేస్టీ అండ్ క్విక్ పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి అయితే నేను తీసుకున్న స్టఫింగ్కి పిండి అయితే కాస్త మిగులుతుందండి ఆ మిగిలిన పిండితో అందులోనే కాస్త బెల్లం కలిపేసేసి పొంగు బూరెల కింద వేసుకోవచ్చు లేదా దోశల కింద అయినా వేసుకోవచ్చు సో మరి ఈ సింపుల్ క్విక్ అండ్ టేస్టీ పూర్ణం బూరెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి